వెల్కమ్ టు మహతి న్యూస్. ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 4 గంటలకు దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో దర్శి నగర పంచాయతీ పరిధిలోని ఆటో నగర్ నందు దర్శి సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది దర్శి సెబ్ సిఐ సుందర రామయ్య, దర్శి సిఐ జె రామకోటయ్య, దర్శి ఎస్ఐ రామకృష్ణ, తాళ్లూరు ఎస్ఐ మరియు సిబ్బంది అందరూ కలిసి కార్టన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆటో నగర్ నందు గంజాయి మరియు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో సుమారు 60 మంది సిబ్బందితో కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 21 బైక్లు మరియు 4 ఆటోలను సీజ్ చేసి వారిని అందరినీ ఒకచోట సమావేశపరిచి గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల యొక్క దుష్ప్రభావాలను వారికి తెలియపరిచి దాని యొక్క పరిణామాలు దానివల్ల జరిగే నష్టాలను వాళ్లకు తెలియపరిచి సమాజంలో అందరికీ సమాన అవకాశాలున్నాయని చక్కగా గౌరవంగా బతకాలని సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు దర్శి సర్కిల్ ఎస్ఐ సబ్ డివిజన్ పోలీసు మరియు సెబ్బు సిఐ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి దర్శి టౌన్లో ఆటో నగర్లో ఉన్న 11 లైన్లో మార్నింగ్ 5 నుంచి వరకు దీంట్లో ఇల్లీగల్గా గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నారు అనే దాని మీద కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ ఆదేశాలు చేశాము. ఎస్పీ గారు ఆదేశాలు ఆ క్రమంలో మొత్తం ఇళ్ళన్నీ క్షుణ్ణంగా చెక్ చేశాము. దాంట్లో 18 బైకులు 2 ఆటోలు కాగితాలు లేకుండా అవన్నీ స్వాధీనం చేసుకున్నాం. అవన్నీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాళ్ళు చేస్తాం. దాంతోపాటు పబ్లిక్ కూడా మీటింగ్ పెట్టి అవేర్నెస్ ఇచ్చి ఈ విధంగా చట్ట వ్యతిరేక చర్యలు చేయడానికి వీలేదని చెప్పి తెలియజేశాము. కాబట్టి ఈ విధంగా దర్శి పరిసర ప్రాంతాల్లో దర్శి తాళ్ళూరు ముళ్ళూరు ఏ ప్రాంతాలైనా కానీ ఈ విధంగా కంటిన్యూగా కార్డన్స్ ఇచ్చి చెబు పోలీసు సహాయం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏరియాలో గంజాయి కానీ ఏ ఫ్రూట్స్ కానీ లేకుండా చేయడానికి గవర్నమెంట్ నిర్ణయించుకున్నాం తర్వాత మేము కూడా చర్యలు తీసుకున్నాం. సారా కాసేవాళ్ళు అంత సుఖాలు లేదు. అట్టాటి ఊర్లోనే కంట్రోల్ అయిపోయింది. మీ ఆటో నగర్ కంట్రోల్ చేయడం మాకు లెక్కేం కాదు. ఆటో నగర్లో కనుక గంజాయి మాట వినపడిందంటే మాత్రం నేను చెప్తున్నాను, మేము ఎంత లెక్కని చర్య తీసుకుంటామో ఖచ్చితంగా చట్ట ప్రకారం మీకు అందరికీ కూడా శిక్షలు పడేట్టుగా చేస్తాము. ఆటో నగర్లో గంజాయి మాట వినపడటానికి వీళ్ళే ఇక్కడి నుంచి. తర్వాత ఈరోజు పెట్టినటువంటి ఆపరేషన్లు మీకు ఇట్లా జరుగుతూనే ఉంటాయి. మీరు తీసుకొచ్చి మేము దొంగచాటుకు అమ్ముతున్నాము, మేము దొరకట్లేదు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను అనుకోవద్దు. మాకున్న ఇన్ఫర్మేషన్ మాకుంటుంది, వస్తాము, ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉంటాము. మాకు పూర్తి స్థాయిలో లేదు అనుకున్న దాకా వస్తూనే ఉంటాం. కాబట్టి అందరూ కూడా ఇది గమనించుకోండి, ఎవరు తీసుకురావద్దు, ఎవరు ఆ పనులు చేయొద్దు. ఎవరైనా బయట వాళ్ళు శివరాజ నగర వాళ్ళు సాయి నగర వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తున్నా ఇక్కడికి వచ్చి దొబ్బకం చేస్తే మీరు చెప్పాలా? సీక్రెట్గా చెప్తే నాది వచ్చి ఎవరికి చెప్పరు. ఎస్ఐ గారు ఉన్నారు, ఎస్ఎస్ఐ గారు మాకు కానీ ఇది కంట్రోల్ అవ్వండి. మీరు ఈ విధంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇట్టి పరిస్థితులు. అర్థమైందా? నిన్న వచ్చాడు ఎస్ఎస్ఐ గారు, నిన్న అమ్మారు గారు ఇన్ఫర్మేషన్ వచ్చి చెక్ చేశారు. ఇవాళ మార్నింగ్ వచ్చాం, రేపు వస్తాం. రోజు వస్తే ఎన్ని రోజులు? ఏదో ఒక రోజు దొరుకుతారు కదా. ఎక్కడికి పోరు, మాకు ఇదే పని. మీకు ఇది కాని రోజు ఒక రోజు ఉంటుంది, ఆ రోజు దొరుకుతారు. ఎట్టి పరిస్థితులు ఇది మానేసి మీరు కూలి పని చేసుకోవడం, ఏమైనా పని ఉంటే గవర్నమెంట్ పని అది చేసుకుని బతకాలి. ఈ పని మీద చేయడానికి ఊరుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎక్కడ పోయినా నిన్న ఇక్కడ శివరాజు నగర్ కూడా తణుకులో దొరికాడు. ఆడికి నువ్వు ఎక్కడ పోయినా దొరుకుతావు రాష్ట్రం మొత్తం గుర్తుపెట్టుకొని. మానేసుకొని వేరే పని చేసుకునే ఏర్పాటు చేసుకోవాలి. అదైందా? బండికి ఎవరైతే బండ్లు కాగితాలు లేని తీసుకెళ్ళామో ఆ బండి కాగితాలు తీసుకొని చూపించి మీరు బండ్లు తీసుకెళ్ళాలి. అది అర్థమైందా? ఓకే, మొత్తం చెప్పాలా? పిల్లలు కనుక ఎవరు స్కూల్కి పోవట్లేదు, పిల్లల్ని మేము బర్రెల కాడికి పంపిస్తున్నాం, మేకల కాడికి పంపిస్తున్నామని కనుక ఎవరైనా కనుక కంప్లైంట్ ఉంటే ఆ తల్లిదండ్రులు తీసుకుపోయి మీకు ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇస్తాం మేము. పిల్లలు ఏ స్కూల్కి పోతున్నారు, ఏం చదువుతున్నారు ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాలి సార్. మీరు తెలిసో తెలియకో ఈ గంజాయి కలవాటు పడ్డారు. మీ తర్వాత తరాలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ ఇందాక అక్కడ అడిగితే
స్కూల్ పంపించుకునే మేకలకి బెర్రలకి పంపిస్తున్నా అని చెప్తున్నారు. అట్లా చేస్తే మీరు మీరు ఎట్లా ఉన్నారో ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత కూడా ఇట్లానే జరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి 4-5 సార్లు రోజు నైట్ రావటం, చెక్ చేయటం, ఇందాక అంటుంది మా దగ్గర ఎందుకు చెక్ చేస్తున్నారని. మీ కాలనీలోనూ 6 రౌడీ షీటర్లు ఉన్నారు. అంటే గంజాయి అమ్మి పాత గంజాయి కేసుల్లోనూ, దొంగతనం కేసుల్లోనూ, రౌడీ షీటర్లుగా ఆ మర్డర్ కేసుల్లోనూ ఉన్నారు. మీరు మీ ఆలోచనలో మార్పు రావాలా. మా బతుకు అయింది, మా పిల్లలు కూడా మేము చక్కగా చదివించుకొని మేము కూడా సమాజంలో మంచిగా ఉండాలి, మేము సమాజంలో అందరితోటి గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో ఉంటే మీతోటి ఇదాగిపోద్ది. అలా కాకుండా మీ ఈ విధంగానే చేస్తే మొత్తం జైలుకు పోతారు. సారో అని చెప్పినట్టు చట్టపరంగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఈ పిల్లలు చదివించండి, చదివించండి, చదువుకెళ్ళండి. దానికి కావాల్సిన ఏమన్నా మీకు ఏమన్నా కావాలంటే మమ్మల్ని అడగండి, మా వంతు మేము సాయం చేయడానికి ముందుంటాం. గంజాయికి అలవాటు పడి ఈ విధంగా చేశారంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. సారోలు చెప్పినట్టు మీ మీద కేసులు పెడతా ఉంటాము. మీ జీవితంతో పాటు మీ పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి అందరూ మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీరు బతికేది ఎవరికోసం, మీరు ఇంత చేస్తుంది ఎవరికోసం, మీ పిల్లల కోసం. మీ పిల్లల జీవితాలు బాగుపడాలంటే మీరు మారాలి. మీరు మారితే మీ పిల్లల జీవితాలు మారుతాయి, మీ ఆలోచన మారాలి. దయచేసి మీరు మారి కష్టపడి సంపాదించుకుంటే పిల్లల్ని చదివించుకోండి. గవర్నమెంట్ మీకు అనేక స్కీములు ఇస్తూ ఉంది, అన్నిటికీ మీరు అర్హులు. అన్నీ సక్రమంగా చేసుకొని పిల్లల్ని మంచి స్కూళ్ళు, ఎక్సలెంట్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్, వాటిలో చదివించుకోండి, కష్టపడి జీవించండి. మీకు అన్ని విధాలుగా మేము తోడు ఉంటాం. అలా కాకుండా చట్టపరంగా చట్ట వ్యతిరేకంగా చేస్తే మాత్రం ఎంత దూరమైన సారోళ్ళుగా చెప్పారో ఆ విధంగా చేస్తాం. దయచేసి మీరు అందరూ సహకరించండి, మేము కూడా అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తాం. అలా కాకుండా మీరు చట్ట వ్యతిరేకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా జైలుకు పంపిస్తాము. అది కంట్రోల్ అయ్యే వరకు, సార్ చెప్పినట్టు కంట్రోల్ అయ్యేంత వరకు మేము వెంట పడతానే ఉంటాం.